హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు మీకు ఎవ్రీ టైం నేను మా టౌన్ సెంటర్కి వెళ్తాను, షాపింగ్ చేస్తాను, కాకపోతే మా టౌన్ సెంటర్ ఎలా ఉంటుంది, మేము షాపింగ్ ఎక్కడ చేస్తామన్నది ఇప్పటివరకు చూపించలేదు కదా. సో అదొకసారి చూపించేద్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నా. సో మేము సడన్గా టౌన్ సెంటర్కి వెళ్ళిపోయామన్నమాట. ఏం షాపింగ్ చేస్తామన్నది ఐడియా లేదు, బట్ ఏమైనా కొందామని అనుకుని వెళ్ళాము. మెయిన్గా నేను వెళ్ళింది అయితే నాకు వర్క్కి వెళ్ళడానికి కొన్ని థిక్ షార్ట్స్ కావాలి, ఐ మీన్ సారీ షార్ట్స్ కాదు థిక్ ట్రాక్ ప్యాంట్స్ కావాలి. అంటే వర్క్లో జీన్స్ వేసుకుంటే చాలా బ్రీతబుల్ ఉండట్లేదు. సో అందుకే నేనేమన్నా కొంచెం మంచి క్వాలిటీ ట్రాక్స్ తీసుకుంటే వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయని అనిపించింది. కాకపోతే ఎక్కడ కొనాలన్నది ఐడియా లేదు. H&M మార్క్స్ అండ్ స్పెన్సర్స్లో చూద్దామని అనుకున్నా. కాకపోతే ప్రైమార్క్ అని ఒకటి ఉంటుంది, మన ఇండియాలో ఉన్నట్టే క్వాలిటీ ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్నట్టు అంటే H&M వాటిల్లో కాదు, నార్మల్ బయట కొంటాం కదా అలా ఉంటుంది. చీప్గా దొరుకుతుంది, కాకపోతే క్వాలిటీ బాగోదు, ఎక్కువ రోజులు ఉండదు. అయినా చూద్దాం ఒకసారి అని అనుకున్నాము, బట్ అక్కడికైతే వెళ్ళలేదు. సో ఫస్ట్ అయితే మేము బయటికి వెళ్ళిపోయాము, మేము ముగ్గురమే వెళ్ళామన్నమాట. పాప ఇంట్లో బాగా సతాయిస్తుంది, కాస్త నేను ఇంట్లో ఉన్నప్పుడే అలా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పాపను కూడా ఎక్కించుకొని వెళ్ళాము. మా లక్క బాగుండి ఎక్కువగా సతాయించలేదు, బాగా పడుకుంది స్ట్రోలర్లో. సో ఇలా పార్కింగ్ ఎత్తుక్కున్నాం, వీకెండ్ కాబట్టి పార్కింగ్ ఫుల్ ఉంటుంది. ఈ పార్కింగ్ మీకు వీడియోస్లో నేను చాలాసార్లు చూపించుంటాను, ఎందుకంటే ఇక్కడ మాకు మినిమం 2 అవర్స్ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. అందుకే ఎక్కువగా మేము ఇక్కడ వెళ్ళి పార్క్ చేస్తూ ఉంటామన్నమాట. ఆజ్టా పార్కింగ్ అంటారు దీన్ని. ఎవరైనా ఇక్కడ సటన్లో చుట్టుపక్కల తెలుగు వాళ్ళు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అర్థమవుతున్న వాళ్ళు ఉంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు, హాస్టల్లో 2 అవర్స్ మినిమం పార్కింగ్ అన్నది ఉంటుందని. సో ఇక పార్క్ చేసేసి పాపని స్ట్రోలర్లో కూర్చోబెట్టుకొని ఇగో ఇలా ఎస్కలేటర్లో దిగి టౌన్ సెంటర్ లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. అంటే మనం తిరిగి మళ్ళీ రోడ్ పైన నుంచి వెళ్ళే బదులు ఇలా షార్ట్ కట్ ఇలా లోపల నుంచి తిరిగిపోతే అందరు ఇలానే వెళ్తారు. మనకు ఒక డోర్ ఉంటుంది, అందులో నుంచి బయటికి వెళ్ళిపోతే చూడండి లెఫ్ట్లో మార్కెట్ కనిపిస్తుంది కదా, అదే టౌన్ సెంటర్, యాక్చువల్లీ మా షాపింగ్ సెంటర్ అన్నమాట. గ్రాసరీ షాపింగ్ అలాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఈ యాజ్టాలో సూపర్ ఉంటాయి, క్లోత్స్ కూడా బాగుంటాయి, కానీ క్వాలిటీ నాకు ఒక కొని చూసాను నాకు అంత బాగా అనిపించలేదు. అందుకే కొంచెం మంచిదే తీసుకుందాం, ఎందుకంటే మనం డైలీ వాడుతూ ఉంటాం కదా అని చెప్పేసి. ఇంకా కొన్ని టాప్స్ కూడా, క్రాప్ టాప్స్ ఏమైనా బాగుంటే తీసుకుందామని చెప్పేసి. సో మంచి షేప్లో ఉన్నవి, మంచి థిక్గా ఉన్నవి, మన జీన్స్ కంటే మంచి బ్రీతబుల్ ఉంటాయి. ఇక్కడ చలి కూడా పెట్టావు నాకు వర్క్లో. జీన్స్ వేసుకుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, డే అంతా బ్రీతబుల్ ఉండట్లే, బాగా టైట్గా. సో నా అంటే ఎవ్రీడే అనని కాదు, ట్రాక్స్ అప్పుడప్పుడు జీన్స్ వేసుకుని అప్పుడప్పుడు ఇలా మేనేజ్ చేద్దామని. సో ఇలా బయటకు వచ్చేసాక మీరు చూడొచ్చు, ఇదన్నమాట మా టౌన్ సెంటర్. చాలామంది ఉన్నారు కదా, ఈరోజు నిజంగానే రష్ ఉంది బాగా. సో నేను ధైర్యం చేసి టౌన్ సెంటర్లో డైరెక్ట్గా నేను మాట్లాడాను అనమాట. అందరు నన్ను చూస్తున్నారు వెనక ముందు, బట్ నాకు ధైర్యం రావాలని చెప్పేసి ఇలా ట్రై చేశాను. మా హస్బెండ్ కూడా లోపల లోపలే నవ్వుతున్నాడు, మీరు చూడొచ్చు. తను కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు, బికాస్ నాకు ధైర్యం రావాలి అని చెప్పేసి. నేనేం మాట్లాడానన్నది నేను రికార్డులో చూపించలేదు. నేనేం చెప్పానంటే మేము ఇప్పుడు షాప్కి వెళ్తున్నాము, మీకు అక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి, క్లోత్స్ అలాంటివి కొంచెం ఐడియా రావడానికి చూపిస్తాను. నేను మాట్లాడుతుంటే, నేను చెప్తుంటే నా ముందు వాళ్ళంతా నన్నే చూస్తున్నారు, ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంది. బట్ స్టిల్ అలానే ధైర్యం రావడం కోసం చేశాను, స్లోగా ఇలానే డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి. ఫస్ట్ అయితే స్పోర్ట్స్ డైరెక్ట్ వెళ్ళాము. ఇది స్పోర్ట్స్ డైరెక్ట్ అన్నమాట. ఇక్కడే యాక్చువల్లీ అన్ని షూస్, ట్రాక్స్, ఎవ్రీథింగ్ మనకు కావాల్సినవి చాలా మంచి ప్రైస్లో దొరుకుతాయి. ఇంకొకటి ఆఫర్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ క్రాక్స్ వచ్చేసి 10 పౌండ్సే, అది యాక్చువల్లీ 10 పౌండ్స్ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది, 20 అన్న ఉంటుంది. 50% ఆఫ్లో 10 పౌండ్స్ పెట్టారు. మా ఆయన టీషర్ట్స్ అవి చూస్తున్నాడు, ఇవి ఇంట్లో వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి. అండర్ ఆర్మర్వి చాలా చాలా బాగుంటాయి, క్వాలిటీ సూపర్ ఉంటుంది. మేము యాక్చువల్గా బ్రాండెడ్ షాపింగ్ ఇక్కడ చేయము, మీకు ఇంతకుముందు వీడియోస్ చూసుంటే అర్థమవుతుంది. మేము ఆష్వర్డ్ సెంటర్ అని ఉంటుంది అన్నమాట, అది షాపింగ్ బ్రాండ్స్కి సూపర్ అండ్ ఎవ్రీ టైమ్ ఆఫర్స్ ఉంటాయి. మేము ఇండియాకి వెళ్ళే ముందు అయితే అక్కడే వెళ్తాము, వెళ్ళాలన్న ప్లాన్ కూడా ఉంది, కానీ వెళ్తామా లేదా అన్నది అయితే తెలియదు. కాకపోతే వెళ్ళాలంటే చాలా దూరము, ఒక 1 అవర్ 1½ అవర్, పాపతో కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ టౌన్ సెంటర్ అయితే మాకు 5 మినిట్స్, ఇంటికి వచ్చేసేయచ్చు ఇబ్బంది అనిపించినా కూడా. సో అన్నీ చూస్తున్నాను, ప్రైజెస్ అన్నీ చెక్ చేస్తున్నాను, కొనాలా వద్దా అన్నది ఫైనల్గా డిసైడ్ అవుదామని. గ్యాప్లో ఇలా సైకిల్ కనిపించింది, మాకు సైకిల్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మేము నడపము, ఇక్కడ సైకిల్ నడపాలంటే చాలా రూల్స్ ఉంటాయి. హెల్మెట్ వేసుకోవాలి, లైట్ వేసుకోవాలి, వెస్ట్ వేసుకోవాలి. వెస్ట్ అంటే అది
స్కెచ్ బ్లూలో స్కెచెస్లో ఒక గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి, ఆ కలర్ ఖచ్చితంగా మనం ఒక జాకెట్ లాగా వేసుకోవాలి, ఎందుకంటే మనం కనిపించాలన్నమాట సైకిల్ తొక్కుతున్నట్టు, లేకపోతే ఎవరైనా గుద్దుపడేస్తారనమాట. అలాంటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మా పాపకు సైకిల్ చూపిస్తున్నాము, కొంచెం పెద్దగా అయినాక నడిస్తే మంచి చిన్న సైకిల్ కొనాలన్న థాట్లో ఉన్నా, కాకపోతే ఇక్కడ రోడ్డు పైన నడపకూడదు, నడిపినా మనం పక్కన ఉండాలి, దానికి హోల్డర్ ఉండాలి, లేకపోతే ఎలా పడితే అలా వెళ్ళిపోతారు కదా. సో అందుకే ఇక చూసుకొని నాకు అక్కడ ట్రాక్స్ నిజంగా నచ్చలేదు, వేరే టీషర్ట్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు, చాలా లాంగ్ ఉన్నాయి, నాకు తగ్గట్టుగా లేవు, మనకు అంత తొందర నచ్చవు కదండి. సో సరే అని చెప్పేసి వేరే వేరే రెండు మూడు షాపులు కూడా తిరిగాము, హెచ్ఎన్ఎం మార్క్స్ అండ్ స్పెన్సర్స్ తిరిగాము అన్నమాట. నాకు ఎక్కడ నచ్చాయంటే హెచ్ఎన్ఎంలో నచ్చాయి, కాకపోతే అంత బాగుంది, అంత షేప్ లేవు ట్రాక్స్, బ్యాగీ బ్యాగీ ఉన్నాయి. తర్వాత ఇగో ఈ టీకే మ్యాక్స్లో కూడా మేము వెళ్ళామన్నమాట. ఇందులో ఏంటంటే జీన్స్ చాలా ఉన్నాయి, ట్రాక్స్ అస్సలు లేవు. అందుకే క్లీన్గా లోపల వెళ్ళి చూశాను, నాకు ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది, టైం వేస్ట్ అని అనిపించి ఇక ఇమీడియట్గా వెనక్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి హెచ్ఎన్ఎం అన్నమాట. ఇక్కడ నాకు చాలా నచ్చాయి, ఇది నా ఫేవరెట్ షాప్, ఆల్వేస్ నేను జీన్స్ అవన్నీ ఇక్కడే కొంటా. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు, నేను ట్రయల్ కూడా చేశాను, బాగానే ఇది కాదండి ట్రాక్, ఇది జీన్స్, ఇలా వేసుకుంటే నాకు చాలా చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది డే అంతా. అండ్ నేను 12 hours వర్క్ చేస్తాను, మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు నేను జీన్స్లోనే ఉండాలంటే నాకు నిజంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇలా ట్రాక్స్ చూసాను, ట్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, లోపల థిక్ ఉంది, కొంచెం ఫర్ ఉంది, చలి పెట్టకుండా వేసుకున్నా కంఫర్ట్ ఉంటుంది, షేప్ కూడా ఉంది, నాకు బాగా నచ్చేసింది. ఓకే ఫైనలైజ్ చేద్దామని అనుకునేసరికి బయటికి వెళ్ళాను, మా హస్బెండ్ అన్నారు ప్రైస్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, బట్ నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి అమెజాన్లో చూడు అని అన్నాడు. అండ్ ఇంకొకటి కాస్కో అని ఉంది, అక్కడ కూడా ట్రై చేద్దాము, తర్వాత ఇక్కడ తీసుకో, ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ నేను అక్కడ చూసాను అన్నాడు. కొంచెం ఒక 1-2 pounds ఎక్కువైనా నువ్వు అక్కడే తీసుకోవచ్చు, ఎక్స్ట్రా అయినా పర్వాలేదు అన్నాడు. సరే అనని నో ప్రాబ్లం అని ఏం ఫీల్ అవ్వకుండా వేరే ప్యాంట్స్ ఎంత ఉన్నాయి ఏమన్నా ప్రైస్ చూసుకొని మొత్తానికి ఏం తీసుకోకుండా ఇంటికి వెళ్ళామన్నమాట. వేరే గ్రాసరీ షాపింగ్ అయితే చేసుకున్నాం, ఇండియన్ షాప్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే హెచ్ఎన్ఎంలో అన్నీ డబుల్ ప్రైస్ చేసేసాడు, ఏది తక్కువ ప్రైస్ లేదు. బట్ పక్కా హెచ్ఎన్ఎంకి మార్క్స్ అండ్ స్పెన్సర్కి నేను ఒకసారి షాపింగ్ వస్తాను మా పాప లేనప్పుడు, ఎందుకంటే నాకు 1-2 hours కావాలి, నేను ఎవ్రీథింగ్ ట్రై చేసి చూడాలి, ఈజీగా అంత ఈజీగా తీసుకోను, రిటర్న్స్ ఉంటాయి, కాకపోతే నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఇష్టం ఉండదు. అందుకే నేను కొన్ని టాప్స్ యాక్చువల్లీ అమెజాన్లో కార్ట్లో యాడ్ చేసి పెట్టాను, అవి తీసుకొని నేను అన్నీ ఒకసారి తీసుకున్నప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇలా మేము షాపింగ్ అంతా చేసేసుకున్న తర్వాత మా పాపకు చూడండి ఎంత ప్రశాంతంగా పడుకుందో, మీరు ఏమన్నా చేసుకోండి నాకు అవసరం లేదని చెప్పేసి అలా షాపింగ్ చేసుకొని ఇక్కడే ఈ పక్క రోడ్లోనే మాకు ఇండియన్ షాప్ ఉందన్నమాట. ఏమేమి తీసుకోవాలో అక్కడ నుంచి వస్తున్నారు కదా, అక్కడ ఏమేమి తీసుకోవాలో అన్నీ తీసుకున్నాం, టమాటాలు బెండకాయలు అవి ఇవి తీసుకొని హ్యాపీగా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి మేము లిడిల్కి వెళ్ళిపోయి లిడిల్లో కూడా కొన్ని షాపింగ్ చేసేసుకొని యాక్చువల్లీ లిడిల్లో నేను ఏంటంటే త్వరగా అయిపోయి వెజిటేబుల్స్ తీసుకుంటా. ఇగో మీకు మొబైల్ రిపేర్స్, చిన్న చిన్న చైనా మాల్స్, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి యూకేలో కూడా అని చూపించడానికి చిన్న వీడియో అన్నమాట, ఒక చిన్న క్లిప్పింగ్. సో మధ్యలో ఇలా రోడ్స్ కూడా ఉంటాయి టౌన్ సెంటర్లో, అలా కనెక్టింగ్ రోడ్స్ ఒక రోడ్ నుంచి ఇంకొక రోడ్కి. సో కాస్త జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళైతే లోపల ఫాస్ట్గా నడపరు, జస్ట్ 10 speed నడుపుతుంటారన్నమాట. సో సేఫే, కాకపోతే అటు ఇటు చూసుకొని రోడ్ క్రాస్ చేయాలి. సో అలా మేము షాపింగ్ ఫినిష్ చేసేసుకొని ఇక పాపను ఎక్కించేసుకొని మేము ఇంకా బయలుదేరడానికి రెడీ అయిపోయామన్నమాట. సో ఇలా పెద్ద పెద్ద సెయింట్స్బరీస్ వాటిల్లో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. చూడండి ఇక్కడ లిడిల్లో మా పాపను ఆడిపించాం, కాసేపు అప్పటికే లేచేసింది, ఇది కావాలి అది కావాలి. ఇది పంప్కిన్ అండి, గుమ్మడికాయ, చాలా బాగుంది కదా. ఇక హాలోవీన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అవుతుంటే చిన్న చిన్న గుమ్మడికాయలు కనిపించాయి నాకు, అవి కూడా తీసుకున్నా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, హాలోవీన్లో అవి ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఇక ఆనియన్స్ మీకు ప్రైస్ చూపిద్దామని 95 rupees మాకు ఇలా ఒక బంచ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ కూడా సేమ్ ప్రైస్ ఉంటాయి, మీకు ఏది ఇష్టం ఉంటే అది వాడచ్చు. వైట్ ఆనియన్స్ హెల్త్కి మంచిది అంటారు, కానీ టేస్ట్కి మాత్రం రెడ్ ఆనియన్స్ బాగుంటాయి. సో నేను డెఫినెట్గా రెడ్ ఆనియన్సే యూస్ చేస్తాను. ఇక సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన ఊళ్ళో లాగా ఇలా ఇష్టం వచ్చింది తీసుకునేది లేదు వెయిట్ ప్రకారం. ఇక క్యారెట్స్ అయితే ఇలా ప్యాకెట్లో అమ్ముతారు, దాని ప్రైస్ వచ్చేసి 99 rupees అంటే 1 pound లోపలే. సో నేను చెప్తున్నా కదా,
అన్ని ఫుడ్స్ ఇట్లా లిటిల్లో అయితే తీసుకోను, క్వాలిటీ అంత బాగో, ఏవి త్వరగా అయిపోతాయో అవి మాత్రమే వెజిటబుల్స్ తీసుకుంటా. మిగతా అన్నీ నేను టెస్కోలో తీసుకుంటా, బికాజ్ అక్కడ క్వాలిటీ బాగుంటాయి, పాపకు అవే తినిపించడానికి ట్రై చేస్తాను నేను. ఇక ఫామ్ ఫుడ్స్ అని నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూస్తూనే ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫామ్ ఫుడ్స్ అని ఎలా ఉంటాయి ఇక్కడ, అందులో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉందన్నది మీకు ఖచ్చితంగా నేను చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన ఏవో పింగ్ అని అంటారు కదా, అంటే ఐరన్, కాస్ట్ ఐరన్ ఉన్నవి సామాన్లు చూస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ చూసుకొని ఇండియాలో తీసుకుంటామన్నమాట, కంపేర్ చేస్తామన్నమాట ఏ ప్రైజ్నైనా. సో ఇంతే అండి, ఇంకా మేము ఫినిష్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసి రివర్స్ చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.